ఇతని మనసులో ఏదో ఒక సంఘటన పదే పదే గుర్తుకొచ్చి ఇతన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు మెదడు యాక్టివగా పనిచేస్తుంది. అతను అనుకున్నది చేసినట్టు ఊహించుకోగలిగితే వెంటనే లేచే పరిస్థితి ఉంటుంది. అతను లేచిన తరువాత మై సజెషన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తనకి పడని మనుషులు, శత్రుత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయమంటారా? మీరున్న పరిస్థితుల్లో ఇతన్ని ఇప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఇతను ఎక్కడున్నా ట్రీట్మెంట్ మారదు, ఇతని గుణము మారదు. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిదని ఆ మాట మాత్రమే చెప్పగలను. ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. ఏంటి మేడం డాక్టర్ ఇలా చెప్తున్నారు? ఏం కాదు, ఎందుకు భయపడతావు? డాక్టర్ ముందు జాగ్రత్తగా ఇలా చెప్తూ ఉంటారు, మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఆకాష్ లేచిన తర్వాత మనకి ఫేవర్గానే ఉంటాడని ఆశిద్దాం. తనకి తన పాత బుద్ధొస్తే ఎలా మేడం? అప్పటి పరిస్థితిని బట్టి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. పోరాటం అంటే అదే. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే మేడం. ఎనీటైమ్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటి పక్కనే ప్రకాష్ ఉంటాడు, తనని కాంటాక్ట్ చెయ్యి, లేదంటే నాకు ఫోన్ చెయ్యి. సరే మేడం. ధైర్యంగా ఉండు సుష్మిత, పాజిటివ్గా ఉండు. ఆకాష్ త్వరలోనే కోలుకుంటాడు. అతను కోలుకున్నాక నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. తను నువ్వు ఇద్దరు సంతోషంగా ఉంటారు. నేనిచ్చిన మాట నెరవేరుతుంది. ఓకే మేడం. పద. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మీరు? ఐఎమ్ ద్వారకా, సర్కిల్ ఇన్స్పెక్టర్. హలో సార్, కూర్చోండి. చెప్పండి సార్. నేను ఇక్కడికి డిపార్ట్మెంట్ పని మీద రాలేదు డాక్టర్, పర్సనల్ వర్క్ మీద వచ్చా. పర్సనల్ వర్క్ మీద వచ్చారా? కానీ ఇంతకుముందు మనకు పరిచయం లేదు కదా సార్. మన ఇద్దరికీ పరిచయం లేదు, కానీ మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి నాకు బాగా కావాల్సిన మనిషి. భవానీ గారు మీ క్లయింట్. ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ప్రతి నెల మీకు పెద్ద మొత్తంలో ఫీజు పే చేశారు. ఆ పేషెంట్ ఎవరు, ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి డాక్టర్. సారీ ఇన్స్పెక్టర్ గారు, ఎంతోమంది పేషెంట్స్ వస్తుంటారు పోతుంటారు, ఫీజులు కడుతుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ మేము గుర్తుపెట్టుకోలేం. మీరు అడుగుతున్న వివరాలు నేను చెప్పలేను సార్. డాక్టర్ ప్లీజ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. భవానీ గారి తాలూకు పేషెంట్ వివరాలు నాకు ఖచ్చితంగా తెలియాలి. నేను అఫీషియల్గా కేసు ఫైల్ చేసి కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి మీ నుంచి ఆ వివరాలు రాబట్టగలను. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. మీకు మీ హాస్పిటల్కి చాలా చెడ్డ పేరు వస్తుంది, మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని సాఫ్ట్గా స్మూత్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ పేషెంట్ డీటెయిల్స్ చెప్తారా? గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకెళ్లడం మీలాంటి మంచి డాక్టర్లకి కరెక్ట్ కాదు.
చెప్పండి ఆ పేషెంట్ ఎవరు ఆ పేషెంట్ కి భవాని గారికి ఉన్న రిలేషన్ ఏంటి చెప్తాను ఇన్స్పెక్టర్ గారు కానీ దయచేసి నా పేరు మాత్రం బయటికి తీసిరకండి ఆ పేషెంట్ పేరు ఆకాష్ భవాని గారి కొడుకు భవాని గారి కొడుక నిజమే చెప్తున్నారా అవును సార్ కొమల ఉన్న ఆ పేషెంట్ భవాని గారి ఏకైక కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై కోమాలోకి వెళ్ళిపోయాడు సర్ ప్రస్తుతం ఆ పేషెంట్ దుర్గా గారి సంరక్షణలో ఉన్నాడు సర్ దుర్గా గారి దగ్గర ఉన్నాడా అవును సర్ ఆవిడ ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ ట్రీట్మెంట్ కూడా నేనే చేస్తున్నాను సర్ ఈ విషయం ఎక్కడ బయటపెట్టనని దుర్గా గారికి మాట ఇచ్చాను కానీ మీరు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏదైనా చర్య తీసుకుంటే ఆ ఎఫెక్ట్ దుర్గా గారి లాంటి మంచి మనిషి మీద కూడా పడుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను చెప్పాను సార్ థాంక్యూ డాక్టర్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయపడకండి మీ పేరు బయటికి చెప్పను థాంక్యూ సార్ అతను కోమాలో ఉన్నాడు అంటే భవాని ఖచ్చితంగా నా తల్లి కాదు మరి తను నా దగ్గర ఎందుకు అబద్ధం ఆడింది తనే నా కన్న తల్లి అన్నట్టు నన్ను ఇంతకాలం ఎందుకు మోసం చేసింది ఇందువల్ల తనకొచ్చే లాభం ఏంటి నన్ను మా అమ్మని దగ్గర కానివ్వకుండా భవాని ఇంతకాలం ఎందుకు అడ్డుకుంది పాపం మా అమ్మ ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి నేనే నీ అమ్మని రా అని చెప్పింది నేనే నమ్మలేదు తనని అవమానించాను చీదరించుకున్నాను హేళన చేశాను ఎంతో ఎంతో బాధ పెట్టాను ఆకాష్ తన దగ్గర ఉన్నట్టు అమ్మ నాకు చెప్పలేదంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఏదైతేనే నిజం తెలిసిందే ఇక భవాని ఆట వీలైనంత త్వరగా కట్టించాలి తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అంటే నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ నా బ్యాంక్ స్టేట్మెంట్స్ నా ఐడెంటిటీ కార్డ్స్ అన్ని ద్వారక చూశాడన్నమాట అంటే ద్వారకకి నా మీద డౌట్ వచ్చిందా ఎంక్వైరీ మొదలు పెట్టుంటాడా అరే ద్వారకొస్తున్నాడు భవాని కన్న కొడుకుని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టి నేను తన సొంత కొడుకునని చెప్తూ నన్ను మోసం చేస్తుంది మా అమ్మ దుర్గమ్మకి ద్రోహం చేస్తూ తనకి నరకం చూపెడుతోందా ఎంత గేమ్ ప్లాన్ చేస్తోంది ఈవిడ చెప్తాను ఈవిడికి తగిన బుద్ధి చెప్తాను తన నోటితోనే నిజం చెప్పిస్తాను హాయ్ నాన్న
ఏంటి ఈ రోజు డ్యూటీ నుంచి త్వరగా వచ్చేసావ్? చేయాల్సిన పనులన్నీ త్వరగా ముగించేసుకొని వచ్చేసావా? ఒక ఇంపార్టెంట్ కేస్ టేకప్ చేశానమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నాన్న. డిపార్ట్మెంట్ నీకు ముఖ్యమైన కేసులను అప్పగిస్తుంది అంటే దాని అర్థం పై ఆఫీసర్లు నిన్ను సమర్థుడు అని గుర్తిస్తున్నారన్నమాట. అదేం లేదమ్మా, డిపార్ట్మెంట్ లో నాకంటే సమర్థులు చాలా మంది ఉన్నారు. అన్ని కేసులు అందరికీ సమానంగా పంచాలి కదా. ఏది ఏమైనా నీ తెలివితేటలతో అప్పగించిన కేసులని సాల్వ్ చేస్తావులే నాన్న. కొన్ని కేసులు క్రిటికల్ గా ఉంటాయమ్మా, సాల్వ్ చేయడానికి నా ఒక్కడి తెలివితేటలే సరిపో, పక్కన ఎవరైనా హెల్ప్ చేస్తుండాలి. ఇప్పుడు నేను టేకప్ చేసిన కేసు కూడా కొంచెం టిపికల్ కేసేనమ్మా, దాని గురించి నీకు వివరంగా చెప్తాను. నీకేదన్నా సొల్యూషన్ దొరికితే నాకు చెప్పమ్మా. సరే, ఇంతగా అడుగుతున్నావు, కేసేంటో చెప్పు నాన్న, నాకేదైనా సొల్యూషన్ దొరికితే చెప్తాను. ఒక ఆవిడ కోమాలో ఉన్న తన సొంత కొడుకుని ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తుందమ్మా. ముక్కు మొహం తెలియని ఇంకొక అబ్బాయిని తన సొంత కొడుకు అని చెప్తుందమ్మా. అవునా నాన్న, నువ్వు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అయ్యో ఎందుకుంటారమ్మా, ఇలాంటి వాళ్ళు మన ఊర్లోనే ఉంటారు, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. అచ్చం మనలాగే ఉంటారు. ఇంతకీ ఆ కోమాలో ఉన్న పేషెంట్ పేరు నీకు చెప్పలేదు కదూ. ఆ కుర్రాడి పేరు ఆకాష్. ఏంటమ్మా ఆ పేరు చెప్పగానే నువ్వు అలా షాక్ అయ్యావు? ఆ పేరు గల కుర్రాడు నీకు తెలుసా? ఆ కుర్రాడి కుటుంబంతో నీకేమైనా పరిచయం ఉందా? నీ సర్కిల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆకాశా, నేను పేరెప్పుడూ వినలేదు నాన్న. నాకు తెలిసిన వాళ్లల్లో కోమా పేషెంట్లు ఎవ్వరూ లేరు. సర్లేమ్మా వదిలే, అన్ని విషయాలు అందరికీ తెలియాలని రూలేం లేదు కదా. కానీ ఆవిడ ఎందుకు అలా చేస్తుందో తెలియడం లేదమ్మా. ఆడవాళ్ల మనస్తత్వం ఆడవాళ్లకే బాగా అర్థమవుతుందంటారు. ఆవిడ ఇంటర్నల్ థింకింగ్ ఏంటో నువ్వేమైనా చెప్పగలవా? నాకేం తెలుస్తుంది నాన్న, అలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ల గురించి నేనేం చెప్పగలను? అసలు కొడుకు నుంచుకొని ఆవిడ వేరే వాడిని కొడుకు అని అండవేంటి? నాకే వంతు పట్టడం లేదు నాన్న. ఇలాంటివి క్రైమ్ సినిమాల్లో చూస్తామే కానీ నిజ జీవితంలో ఎందుకు జరుగుతాయి? ఇలాంటి సంఘటనలు వినటానికి కూడా అసలు నా మనసుకే అంగీకరించడం లేదు నాన్న. సారీ, ఏమనుకోకు, నీ కేసుని నీ స్టైల్లో నువ్వే పరిష్కరించుకో. నేను వెళ్ళి నీ కాఫీ తీసుకొస్తాను. మై గాడ్,
వీడికి నా కొడుకు గురించి నా గురించి అంతా తెలిసిపోయింది. మొత్తం నా కథ అంతా తెలిసిపోయింది. కానీ ఏవీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నాడు? వీడు ఎందుకు నటిస్తున్నాడో నాకు అనవసరం. ఇక ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే వీడి చేతిలో నా ప్రాణం పోతుంది. నన్నెందుకింత మోసం చేశావని నా పీక పట్టుకొని అడుగుతాడు. ఇంత జరిగిన తర్వాత కూడా వీడు మౌనంగా ఉన్నాడు అంటే దీని వెనక ఏదో కుట్రుంది. నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడేమో. వీడు నన్ను ఏదో ఒకటి చేసేలోపే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. వీడిని చంపి వీడి శవాన్ని ఆ దుర్గకి గిఫ్ట్గా ఇవ్వాలి. లేదంటే నేనింతకాలం పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. దుర్గా, నీ కౌంట్ డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొడుకు చావుకి ఇప్పుడే ముహూర్తం పెట్టేశాను. ఇరవై సంవత్సరాలు మీరు అమ్మ అన్న పిలుపుకి ఎలా అయితే నోచుకోలేదో, నేను కూడా అమ్మ అనే పిలుపు పిలవలేక నిర్భర్గ్యున్నయ్యాను. నాకు అమ్మంటే అంతిష్టం. అందుకే కనిపించిన ప్రతి తల్లి ఈవిడే నా తల్లయి ఉంటుందా అని ఆలోచించాను. ఆ ఆలోచనే నా తల్లి నుంచి నన్ను దూరం చేసింది. మీరు చెప్పినట్టు పసికందుగా ఉన్నప్పుడు తల్లిని కనిపెట్టగలిగిన నేను పెద్దయి ఎంతటి వాణ్ణైన తర్వాత తల్లి ఎదురుగా ఉన్నా కూడా పసిగట్టలేని మూర్ఖున్నయ్యాను. ఈవిడే తల్లి అని తెలిసిన తర్వాత కూడా అమ్మ అని పిలుచుకోలేని దురదృష్టవంతుణ్ణి నేను. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా నా ఎదురుకుండా ఉన్న నా తల్లిని అమ్మ అని పిలవాలనుకుంటున్నాను. ఇంతటి మూర్ఖుణ్ణి, ఇంతటి దౌర్భాగ్యుణ్ణి, తల్లిని చీకొట్టిన దుర్మార్గుణ్ణి, నన్ను క్షమిస్తావా అమ్మా? నీకు అమ్మంటే ఎంత ఇష్టం ద్వారక. నిన్ను కన్న నేను నిజంగా అదృష్టవంతురాలిని. మొన్న స్కిట్ లో నువ్వు అమ్మ అని పిలిచిన పిలుపు నేరుగా వచ్చి ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. స్వామి, దుర్గత్తయ్య ఇంట్లో ఉన్న రెండు రోజులు ఎంత సంతోషంగా గడిచిపోయింది. జీవితానికి సరిపడా మధుర జ్ఞాపకాలతో గుండె నిండిపోయింది. మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు రావాలి. ద్వారకకి నిజం తెలిసి అత్తయ్యని అమ్మ అని పిలవాలి. మేమందరం సంతోషంగా ఉండాలి. నా బిడ్డ అత్తయ్య ఇంట్లోనే పుట్టాలి, అత్తయ్య ఊళ్ళోనే పెరగాలి. ఈ ఒక్క కోరిక నెరవేర్చు స్వామి. అవంతి. ఏంటి ద్వారక? నీకో సర్ప్రైజ్ మ్యాటర్ చెప్పాలనిపిస్తోంది. సర్ప్రైజ్ మ్యాటరా? ఏంటది? అబ్బా ఆశ, ఇప్పుడేం చెప్పను, రేపు చెప్తాను. రేపు చెప్పేదానికి మరి ఇప్పుడెందుకు ఊరించడం? ఇప్పుడు సంతోషంగా సంతృప్తిగా ప్రశాంతంగా నిద్రపోతావు కదా. అలా ఎలా అనుకుంటారు? నువ్వు సస్పెన్స్ క్రియేట్ చేసావు కదా. రేపు నువ్వేం చెప్పబోతున్నావా అని ఆలోచిస్తూ నిద్ర కూడా పట్టకపోవచ్చుగా. నేను చెప్పబోయేది బ్యాడ్ న్యూస్ అయితే నువ్వు కంగారు పడాలి, గాని గుడ్ న్యూస్ కి ఎందుకు టెన్షన్ పడతావు? అంటే రేపు నువ్వు చెప్పబోయేది? అంటే నీకు రేపు నేను చెప్పబోయేది గుడ్ న్యూస్. ప్లీజ్ ద్వారకా, అదేంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా. సర్ప్రైజ్ అని చెప్పాను కదా,
రేపు నేను చెప్పబోయే న్యూస్ విని నువ్వు చాలా సంతోషపడతావు. రేపు నీకు జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది అవంతి. అవునా ద్వారక, థ్యాంక్ యూ. నువ్వు చెప్తూ ఉంటే ఈ రాత్రి ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది. ఇన్నాళ్లుగా నిన్ను వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం దొరకబోతుంది అవంతి. వేధించే ప్రశ్న దేని గురించి మాట్లాడుతున్నావు ద్వారక, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్పను. గుడ్ న్యూస్ కోసం రేపటి వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ గా చెప్పగలను, రేపటి నుంచి నువ్వు ఓ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. నువ్వే కాదు, నువ్వు, నేను, మన బాబు అందరం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. ద్వారకా, రేపు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటి? కొత్త జీవితం అంటున్నాడు, ఏమై ఉంటుంది? బా, ఆగడం కష్టంగా ఉంది. తను ఇప్పుడే చెప్పేస్తే బాగుండేది కదా. ఏంటో ద్వారక, అప్పుడప్పుడు సస్పెన్స్తో ఇలా చంపుతాడు. ఆ ద్వారక బ్రతికుండడానికి వీల్లేదు. ద్వారక చావు మామూలుగా ఉండకూడదు. ఈరోజు మా అమ్మకి నేను నిజం చెప్పబోతున్నాను. ఈ తల్లి కొడుకుల్ని ఒకటి చేయి స్వామి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.